హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఒక మంచి హెయిర్ ఆయిల్ ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఇది మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, ఫస్టే చెప్తున్నాను. ప్రతి వీడియోలో కూడా నేను ఇదే చెప్తున్నాను, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిల్స్ అన్నమాట. ఇది ఎస్పెషలీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే, ప్యాక్స్ వేసుకోలేని వాళ్ళు, డైల్ వేసుకోకుండా ఉండేవాళ్ళు, అంటే కొంతమందికి స్కిన్ అలర్జీస్ వల్ల డైల్ వేసుకోరు, కెమికల్స్ ఉన్నవి కొంతమందికి సెట్ అవ్వవు, అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఓకే, డైల్తో పని లేదు. ఈ ఆయిల్ యూజ్ చేసుకుంటూ ఉంటే మన వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గా న్యాచురల్గా మారిపోతుంది అన్నమాట. ఓకే, అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. చాలా సింపుల్ ప్రాసెసే, స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మన వీడియోకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, 10 మందికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి, మనకి హెన్నా పౌడర్ కానీ ఇండిగో పౌడర్ కానీ మనకి హెయిర్స్కి సంబంధించి ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా అమెజాన్లో ఆఫర్ ప్రైస్లో ఉన్న ప్రతి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్ డీల్స్ అని మనకు యాప్ ఉంటుంది, దాంట్లో మీరు క్లిక్ చేయండి. అక్కడ మీకు ఆఫర్ ప్రైస్కి అయితే మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా ఆఫర్ ప్రైస్లో ఉంటుందన్నమాట. చాలా తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు నేను ఆ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, మీరు ఒకసారి ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండండి. మామూలుగా హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్సే కాదు, మనకి ఏవైనా కూడా మనము చూస్తూ ఉంటాం కదా, సర్చ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు తక్కువ ఆఫర్ ప్రైస్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ లింక్ అయితే నేను అక్కడ మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఎవ్రీడే మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈరోజు ఏం ఆఫర్ లింక్స్ పెట్టున్నానా అనేది ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, మర్చిపోవద్దు. ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు పర్చేజ్ చేసుకోండి, ఆఫర్ ప్రైస్కే వస్తాయన్నమాట. అంటే 50% ఆఫర్ ఉన్నప్పుడు నేను ఆ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ప్రతి వీడియో కింద అయితే వస్తూ ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేయండి చూసి వెళ్ళిపోయే ముందు. ఓకేనా, అయితే మనం ఐరన్ కడాయి తీసుకోవాలండి. ఎప్పుడైనా కూడా మనం వైట్ హెయిర్ బ్లాక్ అవ్వాలి అనే ప్రాసెస్లో మనం ఏది ప్రిపేర్ చేసినా కూడా, ఆయిల్ కానీ ప్యాక్స్ కానీ ఏది ప్రిపేర్ చేసినా ఐరన్ కడాయి అనేది కంపల్సరీ. చూస్తున్నారు కదా, ఇదంతా ఐరన్ అన్నమాట. ఓకే, ఇది మనకు అవసరము, సో అందుకని నేను అలాగే వదిలేసాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి సిమ్లో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇవి రెండు మాత్రమే యూజ్ చేయాలి. మనం వైట్ హెయిర్ బ్లాక్ అవ్వటానికి ఎప్పుడైనా కూడా ఆవాల నూనె, నువ్వుల నూనె ఈ రెండు కంపల్సరీగా, వీటి రెండింటిలో ఏదైనా పర్లేదు యూజ్ చేయొచ్చు అన్నమాట. ఆవాల నూనె యూజ్ చేసినా వైట్ హెయిర్ బ్లాక్ అవటానికి హెల్ప్ అవుతుంది, నువ్వుల నూనె యూజ్ చేసినా వైట్ హెయిర్ బ్లాక్ అవటానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక చిన్న టీ గ్లాస్ నూనె మనం యాడ్ చేసాము. ఎక్కువ కూడా క్వాంటిటీలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. నేను కొద్ది క్వాంటిటీ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఓకే, ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసాను, నేను సిమ్లో పెట్టున్నాను. మనకైతే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి భృంగరాజ్ పౌడర్ అవసరము, ఆమ్ల పౌడర్ అవసరము, అంటే ఉసిరికాయల పౌడర్, ఇది గుంటగలగరాకు పౌడరు, ఉసిరికాయల పౌడరు, ఇండిగో పౌడర్ అండ్ హెన్న పౌడర్. ఈ 4 పౌడర్లతోటి మనం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన హెయిర్కి మంచి కలర్ ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకు అమెజాన్లో దొరుకుతాయి. వీటి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్ డీల్స్ అనే యాప్లో మీరు ఓపెన్ చేసుకొని మీరు అక్కడ లింక్స్ అన్ని క్లిక్ చేసి మీరు తెప్పించుకోవచ్చు అనమాట, మీకు ఆఫర్ ప్రైస్లో వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఇవన్నీ కూడా 1 స్పూన్ వేస్తానమాట. ఎక్కువ కాదు కదా, మనం తక్కువ క్వాంటిటీ వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ వేస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి నేను ఆమ్ల పౌడర్ వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ ఉంటుంది, 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, కొంచెమే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భృంగరాజ్ పౌడర్, గుంటగలగరాకు పౌడర్ అన్నమాట, ఇది కూడా మనం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇండిగో పౌడర్ అన్నమాట, ఇండిగో పౌడర్ని నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదే 1 టేబుల్ స్పూన్తో హెన్నా కూడా వేసుకోవాలన్నమాట. ఓకే, 1 టేబుల్ స్పూను ఇందులో యాడ్ చేస్తున్నాను, అంతే అండి. చూస్తున్నాం కదా, ఇవన్నీ మనం కలిపేసేయాలి ఈ ఆయిల్లో.
మంచి బ్లాక్ కలర్ ఆయిల్ అనేది మనకి రెడీ అవుతుంది ఓకే ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఈ పౌడర్ వచ్చేసి మెంతులు కరివేపాకు కలుంజి సీడ్స్ ఈ మూడు డ్రై రోస్ట్ చేసిన పౌడర్ అన్నమాట ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేసున్నాను ప్రీవియస్ గా ఆయిల్ బ్లాక్ ఆయిల్ అని అందులో నేను ప్రిపేర్ చేసిన పౌడర్ అన్నమాట ఇది ఓకే ఇది మనం యాడ్ చేయటం వల్ల మనకి ఎక్స్ట్రా కలర్ అనేది యాడ్ అవుతుంది అంటే బ్లాక్నెస్ అనేది చాలా డార్క్ గా హెయిర్ రావటం కొరకు నేను ఈ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను అది మీరు స్కిప్ చేసుకోవచ్చు లేదంటే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా దీన్ని మనం లో ఫ్లేమ్లో మరగనివ్వాలి చూస్తారు కదా లో ఫ్లేమ్లో మరగనివ్వాలన్నమాట ఇది మంచిగా దగ్గర అవ్వాలి అంటే ఈ ఆయిల్లో ఉన్న ఆ గుణం అంతా కూడా అంటే ఆ కలర్ అంతా కూడా ఆయిల్ అనేది చక్కగా మరుగుతుందండి మనం వేసిన ఈ పౌడర్స్ వల్ల మనకి ఈ ఆయిల్ అనేది మంచిగా బ్లాక్ కలర్లో రావాలన్నమాట బ్లాక్ వరకు వచ్చే వరకు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి అంటే ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఓకే మనం వేసిన ఈ పౌడర్స్ అంతా ఆయిల్లోకి ఇమిడిపోవాలన్నమాట అప్పుడు మనకు ఆయిల్ అనేది పైకి తేరుతుంది ఆయిల్ని మనం రెగ్యులర్గా రోజు నైట్ అప్లై చేసుకోవడం వల్ల మన వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ అవుతుంది అన్నమాట ఇంకా మనకు ప్యాక్స్ వేసుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదు అసలు కెమికల్ డైస్ వేసుకోవాల్సిన అవసరం అసలే ఉండదు అన్నమాట వాటి జోలికే పోవసరం లేదు మనకి మంచి కలర్ అనేది ఈ ఆయిల్ ఇచ్చేస్తుంది కాబట్టి మనకి ఇదే బెస్ట్ పెద్దవాళ్ళకి ప్యాక్స్ వేసుకోలేని వాళ్ళకి ఎక్కువ టైం లేని వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది చాలా బెటర్ అన్నమాట సో అందుకని నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి మంచిగా రిజల్ట్ ఉండి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈజీ మెథడ్లో ఉండే రెమెడీస్ అనేది అప్లోడ్ చేసి హెల్ప్ చేయాలనేదే నా ఉద్దేశము ఓకే వైట్ హెయిర్తో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు ప్యాక్స్ వేసుకొని చాలామంది కెమికల్స్ ఉన్న డైస్ వేసుకొని చాలామంది సైడ్ ఎఫెక్ట్స్తో సఫర్ అవుతున్నారు స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ ఫాల్ అయిపోతుంది కళ్ళు మంటలు హెడేక్ ఇలా అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి అలాంటి వాటికి మనం ఛాన్స్ ఇవ్వకుండా ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ యూజ్ చేసుకోవటం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి బెస్ట్ రిజల్ట్ సేఫ్ సైడ్గా ఉంటాయి కాబట్టి ఇలాంటివి మీరు రెగ్యులర్గా అప్లై చేసుకోవటం వల్ల ఇలాంటి ఆయిల్స్ చాలా మంచిదన్నమాట మనకి ఓకే వీటి వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది నల్లగా ఒత్తుగా న్యాచురల్ హెయిర్ లాగానే మనకు వైట్ హెయిర్ అంతా కూడా ఫ్లాట్గా మారిపోతుంది అన్నమాట సో ఇప్పుడైతే మనకు ఆయిల్ రెడీ అయిపోయింది ఈ ఆయిల్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టేసిన తర్వాత మనకి ఈ వేడికి ఇంకా మగ్గిపోతుంది అన్నమాట ఓకే తర్వాత మనం ఏం చేయాలి అని అంటే స్ట్రైనర్ తోటి సపరేట్ చేసుకొని లేదు అనుకుంటే యాజ్ ఇట్ ఇస్గా అట్లాగే మనం ఒక గ్లాస్ బౌల్లో గ్లాస్ జార్లో 8 కంటైనర్ గ్లాస్ జార్లో మనం స్టోర్ చేసుకొని రోజు నైట్ హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మన వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గా మారిపోతుంది ఓకే ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో